उवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते नहि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति. ఇక్కడ అర్జునుని ప్రశ్న ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఆ ప్రశ్న యొక్క సారము, లోకంలో కర్మ మార్గం ఒకటి ఉన్నది, అంటే కర్మలను చేస్తారు, వేదము చేత విధించబడిన కర్మలను చేస్తారు. ఆ కర్మలు అంటే అనేక రకాలుగా ఉంటాయి, యజ్ఞము యాగము ఇలాంటి కర్మలు ఉంటాయి, తర్వాత దాన ధర్మాలు ఉంటాయి, దానము, తర్వాత తీర్థయాత్రలు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి కర్మలను చేస్తే నదీ స్నానము అలా చేస్తే ఏమవుతుంది, కర్మల వల్ల మనిషికి పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం వల్ల ఇహలోకంలో అభ్యుదయము, దేహము త్యాగం చేసిన తరువాత పరలోకంలో స్వర్గాది సుఖ లోక ప్రాప్తి, పుణ్యలోక ప్రాప్తి, అదొక మార్గం ఉంది లోకంలో, కర్మ మార్గము అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆరో అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే ధ్యాన యోగము, అది మనకి బోధించింది. ఈ ధ్యాన యోగము అంటే ఇది ఆత్మయోగము, యుంజతో యోగమాత్మనః అని మనం చూస్తున్నాం. ఆత్మయోగము అంటే మనస్సు యొక్క సంచారం ఏదైతే ఉంటుందో దీనిని నిగ్రహించి నిరోధించి ఆ మనస్సు తన స్వరూపమైన ఆ చైతన్యమునందు, ఆత్మచైతన్యమునందు విలీనమై ఉండుట, ఇది ఆత్మయోగము అంటే తన స్వరూపంలో తాను నిలిచి ఉండుట. సో ఆత్మనా ఆత్మానం ఆత్మని పశ్యన్ తుష్యతి అని చూసి ఉన్నాం మనం ఈ వ్యవస్థ అంతా కూడా. తన స్వరూపంలో తన యందు తాను నిలిచి ఉండుట, దీన్ని ఆత్మనిష్ట అని ఆత్మయోగము అని అంటారు. దీన్నే మామూలుగా వేదాంత సందర్భంలో శ్రవణ మనన నిధిధ్యాసనములు అనేది ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానానికి ఉపాయములు, సో శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసుకుని ఆత్మస్వరూపంగా అలా ధ్యానిస్తూ ఉండిపోవటం, ఇది కదా మనం బోధించింది. ఇది దీనివల్ల ఏమవుతుంది, కర్మ మార్గము బంద్ అయిపోతుంది, దానికి విఘాతం వచ్చేస్తుంది, ఇంకా కర్మ ఏం చేస్తారు కాబట్టి కర్మ మార్గం ఆగిపోయింది. కాబట్టి ఈ ఇహలోకంలో పుణ్యకర్మలు చేసుకోవటం వల్ల వచ్చే అభ్యుదయం కానీ లేక అవే పుణ్యకర్మల వల్ల స్వర్గాది లోకముల యందు కలిగే సుఖప్రాప్తి కానీ అది జారిపోయింది, అది లేకుండా అయిపోయింది. ఓకే, తర్వాత ఇంకొక మార్గం ఉన్నది, రెండో మార్గం, దాన్ని భక్తి మార్గము అని, ఉపాసనా మార్గము అని అంటారు. అంటే ఏం చేస్తారంటే తపస్సు చేస్తారు, తపస్సులో కళ్ళు మూసుకుని ఈశ్వరుణ్ణి ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండడం, మంత్రాన్ని జపం చేయటం, ఈ విధంగా ఒక దేవతని ఉపాసించటం, ఏదో రకంగా దేవతను ఉపాసించటం మనం చూస్తూ ఉంటాము. చాలామంది ఏం చేస్తారంటే యాదగిరి గుట్ట వెళ్ళి నృసింహస్వామి దేవాలయం అక్కడ పూజాది చేసుకుంటూ అక్కడే మకం ఉంటా, కొద్ది రోజులు అక్కడే ఒక గది అద్దెకి తీసుకుని ఉండి అక్కడ ఈశ్వరుని అలా ధ్యానం చేస్తూ దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, అలాగ కొంత కర్మ, ఆ దేవుని యొక్క నామాలని లేకపోతే సహస్రనామాలని పఠించటం, పూజాధికం చేసుకోవటం, ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఆ రూపాన్ని ఆ దేవతని ధ్యానం చేస్తూ అక్కడ కొంతకాలం గడుపుతారు. దీనికి తపస్సు అని పేరు. ధ్రువుడు తపస్సు చేశాడు, మీరు కథ చదువుకుంటారు. తపస్సు చేస్తే ఏమవుతుంది, ఏ దేవత గురించి మీరు తపస్సు చేస్తారో ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, ఆ దేవత యొక్క కృప లేక అనుగ్రహము. దానివల్ల మళ్ళీ రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి, ఒకటి ఇహలోకంలో అభ్యుదయము, దేహత్యాగం అయిన తర్వాత పరలోకంలో దేవతాలోకం, ఏ దేవతను మీరు ఉపాసిస్తారో ఆ దేవత యొక్క లోకాన్ని పొంది పుణ్యలోకాన్ని వాడేమో అక్కడ సకల భోగాలని అనుభవిస్తూ కృతార్థుడై ఉంటాడు అజీవుడు. ఇది ఉపాసనా మార్గము లేక భక్తి మార్గము, దీనికే తపస్సు అని కూడా పేరు. ఇప్పుడు మనం చేస్తున్న ఆత్మనిష్టలో అది పోయింది, అది లేకుండా అయిపోయింది. ఈ ఆత్మనిష్ట కుదిరి వీడికి ఆత్మ సాక్షాత్కారం కలిగి జీవన్ముక్తుడైపోతే ఇంకా సమస్య లేదు, అంతా వండర్ఫుల్, అంతా లాభమే. కానీ అంటే అర్జునుని ప్రశ్న, ఆత్మనిష్ట ఏ కారణం చేతనైనా చేతికి దొరకలేదనుకోండి, దొరకకపోతే
అప్పుడు వీడి పరిస్థితి ఏమిటి? ఇటు కర్మ మార్గం చేజారిపోయింది, ఉపాసనా మార్గం చేజారిపోయింది. ఎలాగంటే ఒకడేమో ఓ కొమ్మని పట్టుకు వెళ్ళాడుతున్నాడు. వెళ్ళాడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి, ఏమో నువ్వు ఆ పై కొమ్మ పట్టుకో, చాలా గొప్ప కొమ్మది, దాన్ని పట్టుకో అని మీరు ప్రోత్సాహం చేశారు. అంటే అది పట్టుకోవడానికి ఎలాగంటే పట్టుకోవడం, దీన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకో అని చెప్పారు. ఎందుకంటే దీన్ని వదిలిపెడితే కానీ దాన్ని పట్టుకోలేడు. దీన్ని వదిలిపెట్టకుండా దాన్ని ఎలా పట్టుకుంటాడు? మరి ఎలా పట్టుకోవడం అంటే, చూడు, నువ్వు శక్తిని తెచ్చుకుని ఒక్క ఉదుటున, ఒక్క ఉదుటు, ఉదుటు అంటే ఒక్కసారి జంప్ చేసినట్టుగా చేసి ఈ రెండు చేతితో కొమ్మను వదిలిపెట్టేసి దాన్ని పట్టేసుకో అని చెప్పారు. వాడు అలా చేసి పట్టేసుకున్నాడు అనుకోండి, సమస్య లేదు, పైకి వెళ్ళిపోతాడు. ఒకవేళ పట్టుకోలేకపోతే, ఈ కింద కొమ్మ వదిలిపెట్టేశాడు, పై కొమ్మ దొరకలేదు, కింద పడిపోతాడు. ఉభయభ్రష్టుడు, కింద కొమ్మ వదిలిపెట్టాడు కాబట్టి కింద కొమ్మ జారిపోయింది, పై కొమ్మ దొరక పట్టుకోలేకపోయాడు కాబట్టి అది లేదు, కింద కొమ్మ లేదు, పై కొమ్మ లేదు, రెండింటికి భ్రష్టుడైపోతాడు. ఎలాగండి ఈ సమస్య అని అర్జునుడు అడిగాడు. అడిగితే దానికి సమాధానం శ్రీ భగవాను వాచ, హే పార్థ, అంటే పృథ, పృథ అంటే కుంతి, కుంతి యొక్క కొడుకు, బావ, మేనబావో ఏదో అవుతాడు. సో హే కుంతి పుత్ర, కుంతీదేవి చాలా బుద్ధిమంతురాలు, గొప్ప వైరాగ్య సంపన్నురాలు, ఆవిడ యొక్క కొడుకు అని పిలిపించుకోవడం కూడా గొప్పది. ఒకప్పుడు భారతదేశంలో మాతృస్వామ్య సంప్రదాయం ఉండేది. గృహానికి తల్లి హెడ్ కింద ఉండేది ఒకప్పుడు. అంచేతే రాముణ్ణి కౌసల్య సుప్రజారామ, కౌసల్యానందన అంటారు, కానీ దశరథనందన అని తక్కువ అంటారు. దశరథనందన అనే సందర్భం తక్కువగా ఉంటాయి. అలాగే యశోదానందన అని కృష్ణుని అంటారు, నందనందన అని కొంచెం తక్కువ అంటారు. ఇప్పుడు తల్లి పేరు మీద ఉండేది వ్యవస్థ, కానీ తర్వాత కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు మీదకి మారింది. ఇప్పుడు తమిళనాడు కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ తండ్రి పేరు ఉంటుంది, వీడి పేరు ఉంటుంది, వీడి పేరు పక్కన తండ్రి పేరు కూడా ఉంది. సపోజ్ వీడి పేరు రామారావు అనుకోండి, తండ్రి పేరు సుబ్బారావు అనుకోండి, కాబట్టి మొత్తం పేరు ఎలా ఉంటుంది? రామారావు సుబ్బారావు అన్నా ఉంటుంది. అంటే తండ్రి పేరు కూడా అటాచ్ చేస్తాం. ఆ పేరుని బట్టి మనకు ఒక సంగతి అర్థం, అమ్మాయిలకు కూడా అలాగే ఉంటుంది. సపోజ్ అమ్మాయి పేరు సీత, సావిత్రి అనుకోండి, సావిత్రి సుబ్బరామన్ అని ఉంటుంది పేరు. అది సుబ్బరామన్ పెళ్ళి ఇంకా కాలేదు, పెళ్ళి అయితే పోనీ భర్త పేరు, కానీ పెళ్ళి కాలేదు అంటే తండ్రి పేరు అనమాట. అలాగంటి సంప్రదాయం. పితృస్వామ్యం, తండ్రి యొక్క ప్రాధాన్యం ఎక్కువ. మీకు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ కూడా పురుష ప్రాధాన్యం ఉన్నటువంటి సమాజం మనకు కనపడుతుంది. అంచేతనే అమ్మాయికి తండ్రి పేరు పక్కన జత చెయ్యరు, కానీ వివాహం అయ్యాక మాత్రం భర్త పేరు జత చేస్తారు. సో సావిత్రి రామారావు అని అంటారు. అంటే ఆవిడ పేరు సావిత్రి, ఆమె భర్త పేరు రామారావు, భర్త పేరు జత చేస్తారు. కానీ మీరు కేరళలో కనుక చూసినట్లయితే అక్కడ మాతృస్వామ్యం ఉంటుంది. అంచేతే కేరళ ఫ్యామిలీలో స్త్రీ గృహిణి యొక్క ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సపోజ్ వీడు కేరళవాడు కాకపోవచ్చు, వీడు నార్త్ ఇండియన్ అనుకోండి, కేరళ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అనుకోండి, ఎక్కడో ప్రేమించి, ఆ గృహంలో కూడా మాతృస్వామ్యమే నడుస్తుంది. సో ఎందుకంటే కేరళ నుంచి అమ్మాయి వచ్చింది అంటే ఆధిపత్యం చేస్తుంది అమ్మాయి అక్కడిని, అక్కడ అలా ఉంటుంది, అలాగంటి వాతావరణంలో పుట్టి పెరుగుతారన్నమాట. నాకేమనిపిస్తుందంటే ఈ మహాభారత కాలం నాడు కొంత మాతృస్వామ్యం ఉందేమో అనిపిస్తుంది. అలాగే ఎందుకంటే రాముణ్ణి కూడా ఎప్పుడు చూసినా కౌసల్యాతనయ అంటారు, సుమిత్రాతనయ అని లక్ష్మణుణ్ణి అంటారు. ఎప్పుడు కూడా తల్లి పేరుతోటి కొడుకుని స్మరించటమే ఉంది, కానీ తండ్రి పేరుతో స్మరించి చాలా తక్కువ. ఆఖరికి విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి నిద్రలేపుతాడు, కౌసల్యా సుప్రజారామ ఉర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఇది రామాయణంలో విశ్వామిత్రుడు నిద్రలేపుతాడు. అక్కడ హే రామా, నిన్ను కని కౌసల్య చాలా ధన్యురాలయ్యిందయ్యా అన్నాడు. దశరథుడు అనలేదు చూసారా, దశరథుడు కూడా కర్ణ తండ్రిగా నిన్ను కని దశరథుడు ధన్యుడైనాడని అనలేదు.
నిన్ను కని కౌసల్య ధన్యురాలయ్యింది అని అన్నాడు ఆయన. అలా ఎందుకన్నాడు అంటే దానికి రెండు కారణాలు చెప్పచ్చు. ఒకటి, తల్లి పేరుతోటి స్మరించటము అనే సంప్రదాయం అక్కడ మాతృస్థానానికి పెద్ద మర్యాద ఇవ్వటం ఆ కాలంలో ఉండేది, తర్వాత తగ్గింది కానీ అప్పుడు ఉండేది, అదొక సమాధానం. రెండవది, అక్కడ ఆ సందర్భంలో రాముణ్ణి నాతో పంపవయా అంటే దశరథుడు చాలా గడబిడ చేశాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత ముందు అసలు రాముడు వచ్చాడో మానడో ముందు ఈయనకి ఉపచారాలు, ముఖం మీద నీళ్లు చల్లి ఉపచారాలు చేసి, ఎందుకంటే మహారాజు కళ్ళు తిరిగి పడిపోతే అది ఏమీ సందర్భంగా ఉండదు కదా. తర్వాత నేను పంపించనన్నాడు, నువ్వు శాపం ఇస్తే నన్ను రమ్మంటే నేను వస్తాను, నా సైన్యాన్ని రమ్మంటే వస్తాం, అంతేగాని రాముణ్ణి మాత్రం పంపించను అని మారాం చేశాడు. తర్వాత మొరాయించు కూర్చున్నాడు దశరథుడు. ఆఖరికి వశిష్ఠ మహర్షి ప్రోత్సాహం చేసిన తర్వాతనే సరే అన్నాడు. అతి కష్టం నేను సరే అన్న తర్వాత రాముణ్ణి పిలిపించే, హే రామ విశ్వామిత్రుడితో పాటు నువ్వు వెళ్ళవాయా అని దశరథ మహారాజు ఆదేశాన్ని ఇస్తే, అప్పుడు రాముడు తల్లి దగ్గరికి దండం పెట్టి పర్మిషన్ తీసుకుని రావాలి కదా, తల్లి దగ్గరికి దండం పెట్టడానికి వెళ్తాడు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు. తల్లి అర సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. అమ్మా, నాన్నగారు నన్ను విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళమన్నారు అని చెప్పాడు కౌసల్య దగ్గరికి వెళ్ళి. అలాగే నాన్న వెళ్ళిరా శుభం భూయాత్ అందాడు. అంతేగాని నువ్వు వెళ్ళిపోతే నాకు బెంగ పెట్టేసుకుంటాను, నాకు ఎలాగా నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఆవిడేం మాట్లాడలేదు. ఇదంతా విశ్వామిత్రుడు పరికించి ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, హే రామ నిన్ను కని కౌసల్య ధన్యురాలయ్యింది సుమా అని అంటాడు. సో ఆ విధంగా వర్ణిస్తారు. సో అలాగే ఇక్కడ కూడా హే పార్థ అంటే కుంతి యొక్క పుత్ర, కుంతి పుత్ర అని సంబోధించాడు. నువ్వు చాలా తెలివైన వాడివే, బాగా వర్ణనాది చేసావు, ఉభయభ్రష్టత్వం అనే ఒక పరిస్థితిని కల్పించి పెట్టేవమ్మా, నీ ప్రశ్న అయితే బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పిన ఇబ్బంది ఈ ఆత్మనిష్ట జ్ఞానయోగములో లేదు. నువ్వు చెప్పిన ఇబ్బంది ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, కర్మని కనుక చేసుకుంటే ఇహలోకంలో అభివృద్ధి ఉంది, పరలోకంలో అభివృద్ధి ఉంటుంది. అలాగే దేవతని ఉపాసన చేస్తే ఇహపరాలు రెండూ కూడా మనకి ఏదో ఓ రూపంలో మనకి సెక్యూర్ చేసుకోవచ్చు, ఇహంలోనూ పరంలోనూ కూడా అభివృద్ధి. ఈ జ్ఞానయోగం ఉంది చూసారా, ఇది ఇహము కాదు పరము కాదు, దొరికితే ఏకంగా బ్రహ్మే, దొరికిందా ఏకంగా పరబ్రహ్మ అయిపోతాడు, ఇంకా తక్కువది ఏం లేదు, దొరకలేదా కింద పడిపోతాడు అన్నట్టుగా పెట్టాడు అర్జునుడు దానికి వ్యవస్థ. అటువంటి సమస్య ఏమీ లేదు. నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే. ఈ జ్ఞానయోగికి, ఆత్మజ్ఞానాన్ని అభ్యసించేటువంటి సాధకులకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నష్టము లేదు. కాబట్టి అసలు ఆ ప్రశ్న ఈ తత్వాన్ని సరిగ్గా తెలుసుకుని వేసిన ప్రశ్న కాదు, అర్జునుడికి పూర్తిగా అర్థం కాక వేశాడు. లేకపోతే అర్జునుడికి తెలుసు ఉండొచ్చు, కానీ మన వంటి వారికి ఇటువంటి సందేహాలు వచ్చినట్లయితే దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అందుకోసం వేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగి ఆయనకి అన్నీ తెలిసే ఉండొచ్చు, అయినా కూడా శ్రోతల యొక్క సౌకర్యం కోసం ప్రశ్నలు వేస్తారు. ఆ విధంగా అర్జునుడు కూడా మన వంటి వారికి ఇటువంటి శంక వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటి శంకను నివారించటం కోసం ఈ ప్రశ్నను వేశాడు. దానికే శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన చాలా గట్టిగా నొక్కి చెప్తున్నాడు, ఎటువంటి ఆశంకకు సందేహానికి తావులేని విధంగా, హే అర్జున జ్ఞానయోగ నిష్టను అభ్యసించేటువంటి సాధకునకు ఇహలోకంలోనూ వినాశం లేదు, పరలోకంలోనూ వినాశం లేదు. వాస్తవంలో మీరు పుణ్యకర్మని చేశారనుకోండి, అది మనకి శ్రేయస్సును కలిగిస్తుంది. ఏది మనకు హితాన్ని కలిగిస్తుందో దానికి కళ్యాణము అని పేరు. ఏది హితం చేస్తే అది కళ్యాణము అనబడుతుంది. అంటే మీరు అనొచ్చు, ఏమంటే ముండనం చేయించుకుంటే అది కూడా అదేమి హితం చేస్తుంది, అయ్యో చాలా హితాన్ని చేస్తుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ముండనం చేయించుకుంటారు, అది హితం చేస్తుంది కాబట్టి చేయించుకుంటారు, లేకపోతే ఏమి చేయించుకుంటారు. ఏమిటి హితము అంటే, అక్కడ ఆ ప్లేస్కి కళ్యాణ కట్ట అని పేరు. కట్ట అంటే ఏదో అర్థం, మొత్తానికి కళ్యాణము, కళ్యాణం అంటే ఉండనం.
స్త్రీలు పురుషులు కూడా మున్ననాన్ని చేయించుకుంటారు. ఎందుకంటే అది కళ్యాణము. ఏమిటి అక్కడ కళ్యాణము అంటే ముండనం అని అర్థమని కాదు. అక్కడికి వెళ్ళి ఒక భక్తితో ఆ విధంగా ముండనం చేయించుకుంటే అది కళ్యాణాన్ని, శ్రేయస్సుని కలిగిస్తుంది. అది ఎలాగంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారం లేకుండా వెళ్ళాలి. అహంకారం ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు మార్కెట్లోకి మీరు వెళ్ళారనుకోండి, లేకపోతే షాప్లోకి, ఈ రిలయన్స్, స్పెన్సర్ ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి, ఆ షాప్లోకి వెళ్తారు. మీ జేబులో మీకు పర్సు నిండా పైసలు గట్టిగా తెలుసు, మీకు పర్సు కనపడుతూ ఉంటుంది, చేతికి తగులుతూ ఉంటుంది, జేబులో డబ్బులు ఉన్నాయి, వస్తువు కొనుక్కోవాలని మాల్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు? అయ్యా నేను వచ్చాను, మీరు నాకు దయచి, అలాగ వెళ్తారా? అలా వెళ్ళరు, మంచి జబర్దస్తిగా వెళ్తారు. అక్కడ అహంకార ప్రధానంగా వెళ్తారు. వాళ్ళు కూడా ఈ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచి తెలివితేటలు ఉంటాయి, మన అహంకారాన్ని వాళ్ళు సంతృప్తి పరుస్తారు. అయ్యా దయచేయండి సార్, దయచేయండి సార్ అని బాగా నవ్వేసి లేని నవ్వు తెచ్చుకుని అహంకారాన్ని సంతృప్తిపరచి, కూర్చోండి సార్, దయచేయండి కూర్చోండి అంటే, కాదా ఏదో నేను వస్తువు కొన్నాను, మీరు పొందురు కానీ సార్, ఎక్కడికి పోతున్నా, మీరు కూర్చోండి ముందు అని మన టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి టేబుల్ మీద వస్తువులన్నీ పెట్టి చాలా మర్యాద చేసేస్తాడు. అయితే ఈ మర్యాదకంతకి బిల్లులో వేసేస్తాడు. చిరునవ్వు నవ్వాడు అనుకోండి, ఆ చిరునవ్వుకి కొంత బిల్లు ఉంటుంది. ఇప్పుడు మీరు 1000 రూపాయలు వస్తువు కొన్నారనుకోండి, వాడు 1200కి ఇస్తాడు బిల్లు. ఈ 200 ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వేసేవాయా అంటే, చిరునవ్వు ఖరీదు 50 రూపాయలు, మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి చాలా మర్యాద, ఆయన నిలబడి మిమ్మల్ని కూర్చోబెట్టిన దానికి ఇంకో 50, మంచి ఇచ్చిన దానికి 30, అలాగ అంతా కలిపి 1200 చేసి పెడతాడు. చిరునవ్వు వారు ఊరికే చిరునవ్వు నవ్వడు బిజినెస్ మ్యాన్, ఆ చిరునవ్వుకు కూడా ఓ బిల్లు వేస్తాడు. మన అహంకారాన్ని సంతృప్తిపరుస్తాడు. దాంతో మనం చాలా ఉల్లాసం పడిపోతాం. మన అహంకారం సాటిస్ఫై తృప్తి పడింది కనుక బిల్లు పెరిగిందనే ఆలోచన కూడా చూసుకోకుండా, ఎందుకంటే ఇంత బిల్లు అయిందంటే అది అహంకారానికి దెబ్బది, అది అవమానం చేసినట్టే, తనని తాను అవమానం చేసుకున్నట్టు. కాబట్టి వాడు చేసినటువంటి మర్యాదకి తగ్గట్టుగా మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఆలోచించకుండా బయటికి తగ్గొస్తాం. అహంకారం, మన అహంకారాన్ని అతను సొమ్ము కింద మార్చుకుంటాడు. మనం సొమ్ము ఖర్చు పెట్టి అహంకారానికి ఒక ఖుష్ చేసుకుని మనం బయటపడతాం. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారంతో వెళ్ళకూడదు, అహంకారాన్ని తీసి అవతల పారేసి వెళ్ళాలి. మనిషి యొక్క అహంకారం కేశాలని ఆశ్రయించి ఉంటుంది, మీరు గమనించారో లేదో. అంచేతనే కేశాలంకరణకి పురుషులు స్త్రీలు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు, చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేశాలని అహంకారం ఆశ్రయించి ఉంటుంది. ఉదాహరణకి చాలామంది రంగు వేసుకుంటారు జుట్టుకి, అది ఎందుకు వేసుకుంటారంటారు? జుట్టుకి రంగు వేసుకోవడం, చర్మానికి రంగు వేసుకోరు కానీ జుట్టుకు మాత్రం వేసుకుంటారు. ఎందుకంటే అహంకారము కేశాలని ఆశ్రయించి ఉంటుంది. అలాగే కేశాలంకరణ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు. ఈ విధంగా మనిషి అహంకారంలో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. అందుకోసం వీడికి ఆ సంస్కారాన్ని నేర్పటం కోసం ముండనం అనే సిస్టమ్ వేశారు. ఇది అదొక కష్టం, ఒక సంప్రదాయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీడు ముండనం చేయించుకున్నాడే కానీ అహంకారాన్ని విడిచిపెట్టలేదనుకోండి, అప్పుడు ఆ కష్టంకి విలువ లేదు. అహంకారాన్ని విడిచిపెట్టేశాడు, ముండనం చేయించుకోలేదు కానీ అహంకారాన్ని విడిచిపెట్టేశాడు, అప్పుడు ఇంకా ముండనం చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి ఈ కష్టమ్స్ అన్నీ అలా ఉంటాయి. ప్రతి కష్టంకి, కష్టం అంటే మనం పాటించేటువంటి ఒక నియమం, ఒక సంప్రదాయం, ఆ ప్రతిదానికి వెనకాల ఒక గూఢార్థం ఉంటుంది, హృదయానికి సంబంధించిన అంతరార్థం ఒకటి ఉంటుంది. అది తెలుసుకుని దాన్ని ఆవిష్కరించుకుంటే, దాన్ని మనం ఆచరణలో పెడితే, ఈ కష్టం మీరు పాటించారా పాటించలేదా అన్నది పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ కష్టం ఒక పద్ధతి, ఒక నియమం యొక్క తాత్పర్యము ఏమంటే మనకి ఆ హృదయంలో ఆ సంస్కారాన్ని కలిగించటమే. ఎనీవే, సో అహంకారమును ఎవడైతే త్యాగం చేసేస్తాడో వాడు తనకు తాను గొప్ప కళ్యాణాన్ని చేసుకున్నాడు. కళ్యాణకృత్, అహంకారాన్ని పెంచి పోషించుకోవటం ద్వారా మనిషి తన వినాశాన్ని
తానే కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ జ్ఞాన మార్గంలో జరిగే రహస్యం ఏంటంటే, మీరు గమనించారు లేదో, కర్మయందు కానీ ఉపాసనయందు కానీ జరగనిది, కేవలము జ్ఞాన మార్గంలో మాత్రమే జరిగేది అదే అహంకార నాశము. అంతకు మించిన కళ్యాణము మరొకటి లేదు. ఇప్పుడు కర్మ మార్గంలో ఎలా ఉంటుందో చెప్పమంటారా? అష్టోత్తర పూజ చేశారనుకోండి దేవాలయానికి వెళ్ళి, ఇంకొక ఆయన సహస్రనామం పూజ చేశారనుకోండి, అష్టోత్తరం 50 రూపాయలు, సహస్రనామం 300 రూపాయలు, ఇంకొక ఆయన 10,000 ఇచ్చి కళ్యాణం చేశారనుకోండి, అక్కడ పూజారులు కానీ పాలక వర్గానికి సంబంధించిన అధికారులు కానీ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు? ఈ కళ్యాణం ఎక్కువ పెద్ద పూజ చేసిన ఆయనకి పెద్ద లడ్డు, చిన్న పూజ చేసిన వాళ్ళకి చిన్న లడ్డు, పూజ చేయకపోతే నో లడ్డు. అక్కడ స్కీమ్ అలా ఉంటుంది ఏమంటే. కాబట్టి సో అక్కడ ఏమవుతుందంటే, మీరు పూజ ఎక్కువ చేస్తున్న కొలది అహంకారం పెరుగుతోందంటారా తగ్గుతోందంటారా? పెరుగుతోంది. ఒకసారి నేను షాపుకి వెళ్ళాను, అంటే షాప్ ఇందాక షాప్ అన్నాను, సడన్గా గుర్తుకొచ్చింది. షాపుకి వెళ్ళాను, షాపుకి వెళ్ళి అక్కడ ఏదో సూట్ ఒకటి కొనాల్సి వచ్చిన సందర్భం అలా వచ్చింది, నా కోసం కాదు ఎవరికో ఇవ్వడం కోసం. ఆ సూట్ చెక్ చేస్తున్నా, ఆ యజమానుడు తర్వాత అతనికి సేల్స్ బాయ్స్ వీళ్ళందరూ కూడా దూరం నుంచి చూస్తున్నారు, వీడు ఏం చేస్తున్నాడురా, అసలు వీడు సూట్ కొని ముఖమేనా, వీడి ముఖానికి వీడు సూట్ కూడా కొట్టాడా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. దూరం నుంచి చూస్తున్నారు. అయిపోయింది. ఈ లోపల సేల్స్ బాయ్ వచ్చాడు, సార్ ఎవరు చూస్తున్నారు ఈ సూట్ కావాలి, దీంట్లో ఏదో 4-5 ప్రశ్నలు వేసి మొత్తానికి ఒకటి తీసి, ఈ సేల్స్ బాయ్కి నేను ఆ సూట్ను పరిశీలిస్తుంటే అలా యజమానుడి కేసు చూశాడు, చూసి ఎస్ అన్నాడు, అంటే వీడు కొని బేరమే అన్నట్టుగా ఓ సౌంద్యం చేశాడు. నేను గమనించా, వెంటనే యజమానుడు ఇంకోహడికి ఓ సౌంద్యం చేశాడు, వాడు కోకా కోలా తీసుకొచ్చి ఇచ్చాడు. నేను వెళ్ళగానే ఇవ్వలేదు. 4-5 నిమిషాల తర్వాత నేను కొంటాను అని నిశ్చయం చేసుకో అని వాళ్ళకు ఒక నమ్మకం కలిగాక కోకా కోలా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నేను ఇదంతా గమనించి నేను చెప్పాను, నేను ఇంకా కొనాలా వద్దా అని నిర్ణయించలేదండి, నేను కొనాలని నిర్ణయం చేసిన తర్వాత అవుతా లేకపోతే మీకు నష్టమో లేదని చెప్పా. అంటే బాబా వాళ్ళు స్టల్ అయ్యారు, వాడు వీడు తస్తుంది మన మనసులో ఉన్న వాడు వీడు పట్టేసాడే, ఏం పెద్ద కష్టమే కాదు, ఓన్లండి మీరు కొల్లా కొనకపోయినా తెప్పించే కదా తాగండి అన్న. ఎందుకులండి అది మీరు తాగేసేయండి, నేను కొన్న పక్షంలోనే తాగుతాను అంటే సరే ఏమే అలా అట్టబెట్టారు. నేను ఒకటి సెలెక్ట్ చేసి కొన్నానికి నిశ్చయం చేసేసాను. అప్పుడు చెప్పాను ఇవ్వండి నా చేతికి ఇవ్వండి నా తాగేసాను. సో చూడండి ఎలా ఉంటుందో లోకంలో. కాబట్టి అహంకారము పెరుగుతుంది మార్కెట్ ప్లేస్లో, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ అహంకారం. అలాగే మీరు పూజా సందర్భంలో కూడా, దేవాలయ సందర్భంలో కూడా పెద్ద పూజ చేస్తే పెద్ద అహంకారం పెరుగుతుంది అక్కడ. అలాగే మీకు చూడండి, ఇప్పుడు అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి రావడం ఉందనుకోండి, ఒక ఆయన ఒక్కసారి వెళ్ళొచ్చాడు, ఇంకొక ఆయన 10 సార్లు వెళ్ళొచ్చాడు, పెద్ద పీట ఎవరికి వేస్తారు? 10 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళకి వేస్తారు. అది ఒక స్టేటస్, అది తప్పని కూడా అనిపించదు, అది తప్పుగా కూడా పరిగణించరు, అది కూడా ఒక మంచి లక్షణంగానే పరిగణిస్తారు. దాన్ని ఆ అహంకారాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఈగో అని అంటారు. ఇప్పుడు లోకంలో కొంతమందికి మాకు డబ్బు ఎక్కువ అనే అహంకారం ఉంటుంది, మరికొంతమందికి మాకు భూములు ఎస్టేట్లు ఎక్కువ అనే అహంకారం ఉంటుంది, కొంతమందికి మాది కులం పెద్దది అనే అహంకారం ఉంటుంది, కొంతమందికి మాకు విద్య గొప్పది, మేము పెద్ద చదువుకున్న వాళ్ళము విద్వాంసులము అనే అహంకారం ఉంటుంది. చిత్రం ఏంటంటే చాలామందికి మేము ఎక్కువ పూజలు చేశాము అనే అహంకారం కూడా ఉంటుంది, మేము దేవుడికి పెద్ద భక్తులము అనే అహంకారం కూడా ఉంటుంది, అది కూడా అహంకారం. అయితే వీటిల్లో ఏ అహంకారము చెడ్డది? అన్ని అహంకారములు చెడ్డది. వాస్తవంలో లోకంలో ఉండే ధనాహంకారము, రూపాహంకారము, నేను అందమైన వాడను అనే రూపాహంకారము, వీటికంటే ఈ లౌకికమైన అహంకారముల కంటే ఈ పూజ నేను ఎక్కువ పూజ చేశాను దేవుడికి అనే ఈ ఆధ్యాత్మికమైన అహంకారము, ఇది మరింత హానికారము కారకము. అంచేతనే దేవుడికి మనం ఎంత పూజ చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత జపం చేసినా రహస్యంగా పెట్టుకోవాలి, కానీ
దాని పేరుతోటి అహంకారాన్ని పెంచుకునే పని కలలో కూడా చేయకూడదు. అలా చేస్తే అది హానికారకమే అవుతుంది. కాబట్టి కర్మ సందర్భంలో అహంకారము నిలిచి ఉంటుంది, ఒకచో బలపడుతుంది కూడా. కాబట్టి తాత్కాలికంగా అది పుణ్యాన్ని సంపాదిస్తున్నమాట వాస్తవమే, కానీ లాంగ్ రన్లో హానికారకమే అవుతుంది. అలాగే ఉపాసన కూడా. సాధారణంగా ఉపాసకులు అనేవాళ్ళు, మేము పెద్ద ఉపాసన చేశాము అనేవాళ్ళు చాలా కోపంగా చాలా అహంకారంగా ఉంటారు. వాళ్ళు జగత్తుని సమాజాన్ని శాసించే ప్రయత్నం చేస్తారు, మేము ఇంత ఉపాసన చేసామంటూ ఉపాసన చేసామని. ఆ ఉపాసన కూడా ఆ పుణ్యాన్ని తీసుకొస్తుంది, దేవత యొక్క అనుగ్రహాన్ని తీసుకొస్తుంది, సందేహమేం లేదు. కానీ అదే ప్రాసెస్లో అహంకారం కూడా పెరుగుతుంది. పెరిగినట్లయితే మటుకు అది కూడా హానికారకమే అవుతుంది. మరి అసలైన కళ్యాణము ఏది అంటే జ్ఞాన మార్గము మాత్రమే. అదే అసలు యథార్థమైన కళ్యాణము జ్ఞానము. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటా ఈశ్వరుణ్ణి తనకంటే భిన్నంగా ఉన్నాడు అన్నట్లు కాదు. అలా ఆరంభం చేసినా తొందర తొందరగా ఆ ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించుకుని ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించి ఆ ఆత్మ చైతన్యంలో ఈ అహంకారాన్ని విలీనం చేసేయటం. ఈశ్వరుడు ఉండడు, అహంకారం ఉండదు, ఈశ్వరుడే ఉంటాడు. ఇప్పుడు తరంగము అదే అల కెరటము అంటారు, అది విలీనమైపోతే ఏముంటుంది, జలమే ఉంటుంది. ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము అహంకారము అది ఉండదు. అదేవిధంగా ధ్యాన యోగంలో మీరు ఆ కేవలము శుద్ధమైన ఎరుక రూపంగా నిలిచి ఉన్నప్పుడు దాన్ని ఆత్మనిష్ట అని అంటారు మనం అనుకున్నాము. ఆ ఆత్మనిష్టలో అహంకారము సుతరాము ఉండదు. అంచేతనే అది యథార్థమైన కళ్యాణం. అదే వాస్తవమైన కళ్యాణం. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. తాత అంటే వత్స, నాయనా అని ప్రేమతో సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు. జ్ఞాన మార్గము అంటే ఇంతకంటే గొప్ప కళ్యాణము మరొకటి లేదు. అటువంటి కళ్యాణాన్ని ఆచరించేటువంటి సాధకుడు వాడు దుర్గతిని పొందుతాడా? ఎన్నడూ దుర్గతిని పొందే ప్రసక్తియే లేదు. తర్వాత కళ్యాణము అంటే మంగళము అని ఒక అర్థం ఉన్నది. ఈ మంగళము అనే అర్థం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి కర్మకాండ సందర్భంలో మంగళము అనే పదాన్ని మనం వాడతారు. ఇప్పుడు దేవుడికి పూజ చేసేప్పుడు మంగళ ద్రవ్యములను వినియోగిస్తారు. ఇప్పుడు ఈ క్రోటన్ పువ్వులు లేకపోతే బోగన్ విలియా పువ్వులు, ఈ ఆకుల్లాగా కాగితం పువ్వులాగా ఉంటాయి ఈ పువ్వులు, లేదా కాగితం పువ్వులు కాగితంతో కాగితంతో చేసిన పువ్వులు, ఇవి పూజకు వాడతారా? వాడరు, పూజకు పనికిరావు. మీకు తెలుసా ఇది సంపెంగ పువ్వు అని ఉంటుంది, అది కూడా పూజకు పనికిరాదు. చాలా గొప్ప సుగంధం ఉంటుంది కానీ పూజకు పనికిరాదు. కాబట్టి పూజకి మనం ఎటువంటి పుష్పాలను వాడతాము? ఏ పుష్పములు అయితే మంగళ పుష్పములు అని పరిగణింపబడతాయో వాటినే వాడతాం. అలాగే మంగళ ద్రవ్యములు, ఇప్పుడు పసుపు వాడతాం, పసుపు మంగళ ద్రవ్యం, కుంకుమ మంగళ ద్రవ్యం, కుంకుమతో పూజ చేస్తాం. అంతేకాని టాల్కం పౌడర్ ఉంది చూడండి, చాలా పరిమళంగా ఉంటుంది, దాంతో పూజ చేస్తారా? చేరు. చాలా ఖరీదైనది అవ్వచ్చు, చాలా విలువైనది అవ్వచ్చు, దాన్ని ముఖానికి రాసుకుంటారు కానీ పూజకు వాడరు. ఎందుకని? అది మంగళ ద్రవ్యము అనే కేటగిరీలోకి రాదు. అక్షతలు వాడతారు పూజకి, నువ్వులు వాడరు. ఎందుకని? నువ్వులు మంగళ ద్రవ్యము కాదు, వాస్తవంలో అమంగళ ద్రవ్యం అని కూడా అంటారు. అలా అంటారు. కాబట్టి ఈ విధంగా మీరు పూజ చేసే సందర్భంలో మంగళము అమంగళం. తర్వాత పూజ ఎప్పుడు చేయాలి? ముహూర్తం చూసి చేయాలి. ముహూర్తాన్ని చూసి చేయాల్సి ఉంటుంది. మంగళ ముహూర్తంలో చేయాలి. ఇప్పుడు వర్జ్యం ఉందనుకోండి, చేస్తారా పూజ? చేయరు. మధ్యాహ్నం 3 గంటలకు చేస్తారా? చేయరు. అర్ధరాత్రి 1 గంటకు చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు? దాని మంగళ కాలము ముహూర్తం ఉంటుంది, ఆ పూజా సందర్భం సమయం ఉంటుంది, అక్కడ చేస్తారు. దేశము మంగళకరమైన దేశంలో పూజ చేయాలి.
మార్కెట్లో పూజ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పూజ చేయకూడదు. పూజ చేసేందుకు దేవాలయం కానీ లేకపోతే ఇంట్లో దేవుడి యొక్క ఆ పూజాస్థానము కానీ ఒకటి ఫిక్స్ చేసుకుని అక్కడ చేయాలి. తర్వాత పూజ చేసేప్పుడు కూర్చునే దిక్కు మంగళ దిక్కు వైపు అభిముఖంగా కూర్చుని చేయాలి, తూర్పు వైపు కూర్చుని చేయాలి, లేకపోతే పశ్చిమ ముఖంగా కూర్చుని చేయాలి, దక్షిణ ముఖంగా కూర్చోకూడదు అని ఈ విధంగా. సో కాలము, దేశము, దిక్కు, తర్వాత ద్రవ్యములు ఇవన్నింట్లోనూ మంగళాన్ని ఆచరిస్తారు, అమంగళాన్ని పరిహరిస్తారు పూజ. అలాగే ఉపాసనా సందర్భంలో కూడా మంగళకరమైన మంత్రములతో మంగళమును చేసే దేవతను ఆరాధిస్తారు. అంచేతనే మీరు ప్రార్థనలో కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సో మనకి అన్ని అర్థములు అన్ని ప్రయోజనములు సిద్ధించాలంటే మనం మంగళ ద్రవ్యాలతో మంగళ రూపమైన దేవతను మంగళప్రదమైన కాలంలో, ముహూర్తంలో, దేశంలో మంగళప్రదమైన కర్మ ద్వారా ఆరాధించాలి, అమంగళాన్ని విడిచిపెట్టాలి. మరి మీ జ్ఞానయోగంలో ఏముంది? కర్మలో కానీ ఉపాసనలో కానీ ఇంత మంగళము, ఇంత శ్రద్ధగా మంగళాన్ని తీసుకొచ్చాం కదా, మీ జ్ఞానయోగంలో ఇలా కూర్చున్నారు, ఏముంది మంగళం? పసుపు మంగళమా? ఏముంది? ఏమీ లేదుగా. అంటే దానికి సమాధానం ఏమిటంటే చూడవయా, సో అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం వరదత్వాచ్చ బ్రహ్మతన్మంగళం పరం అని ఒక స్మృతి వాక్యం ఉన్నది. ఈ లోకంలో మంగళ ద్రవ్యములలో మంగళము ఉన్నది వాస్తవమే, కానీ ఆత్మస్వరూపము కంటే గొప్ప మంగళకరమైనది మరొకటి సుతరాము లేదు. అసలు మీరు హృదయంలో మనస్సును విలీనం చేసి అలా ఆ చిద్రూపంగా, అంటే మనస్సు నిశ్చలంగా, దేహము కదలదు, మనస్సు కదలదు, దేహము కదలదు, దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, ఎప్పుడు కూడా దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, మనస్సును బట్టి దేహం ఉంటుంది, దేహము మనస్సు కదలదండి, కదలిక లేదండి. ఏమండి ఇప్పుడు ఏముంటుందండి? ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే నేను చెప్తా చూడండి, ఏడు లేకుండగా మనస్సులో ఏడు ఉండకూడదు, సెవెన్ ఉండకూడదు, అదే ధ్యానం అంటే. ఏమిటా ఏడు? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, సుఖము, దుఃఖము, ఈ ఏడు ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. సో శబ్దం లేదు, శబ్ద, రూప, రస, స్పర్శ, గంధములు, సుఖ దుఃఖములు, ఈ ఏడు లేవనుకోండి మనస్సులో. అసలు మనస్సులో ఎనిమిదోది ఏదైనా అసలు ఒకటి ఉందా? లేదు. ఈ ఏడు లేవు. ఏడు లేకపోతే మనస్సులో ఏమున్నట్టు? ఏమీ లేదు. కుచ్ భీ నహీ హే. అవునండి. అయితే ఏమీ లేదు అనే ఎరుక ఉందా లేదా? అంచేతనే నాస్తికత అంత దరిద్రం అదే కానీ ఇంకొకటి. ఏమీ లేదంటాడు వాడు. నాస్తికుడు అంటే ఏమంటాడు? ఏమీ లేదంట. ఏమీ లేకపోవడం ఏమిటో నీ తలకాయ. ఏమీ లేదు అనే ఎరుక ఉందా లేదా? ఎరుక ఉండి ఏమీ లేదంటున్నాడా? ఎరుక లేకుండా ఏమీ లేదంటున్నాడా? ఎరుక ఉండి ఏమీ లేదంటున్నాడు. ఇంకా నాస్తికమేమండి? ఆస్తికమేమైందిగా. అంచేతన ఎప్పుడు కూడా ఇద్దరు దేవతలు ఉన్నారు, జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. జ్యేష్ఠాదేవికి అలక్ష్మి అని కూడా పేరుంది, అలక్ష్మి. సో నాస్తికతయే అలక్ష్మి జ్యేష్ఠ, ఆస్తికతయే లక్ష్మీదేవి. మనం అస్థి, ఆస్తికత అంటే ఏమిటి? అస్థి హాయ్, ఏమీ లేదు కదా మనసులో. శబ్ద రూప ఏమీ ఏడు ఏడు లేకపోతే ఇంకేం లే. ఏమీ లేదు అనే ఎరుక ఉన్నది. తర్వాత మరి నేనెవరు అంటారు? నేనెవరు? ఆ ఎరుకయే నేను. అంటే నేను ఉన్నాను, అది అహంకారం కాదు. ఎందుకంటే దేహభావన ఉంటేనే అహంకారం. కాబట్టి అహంకారం కాదు, శుద్ధమైన అహం ప్రత్యయము. అహంకారము కాదు, అహం, శుద్ధమైన అహం, అదే ఆత్మ, అదే బ్రహ్మ. అంచేతనే మనకి భగవాన్ మన్మహర్షి
హృదయ కుహర మధ్యే. విన్నారా ఈ శ్లోకం ఎక్కడన్నా? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. ఏమండి, పరబ్రహ్మ దేవుడు ఎక్కడున్నాడండి? హృదయ కుహర మధ్యే, ఇక్కడ ఈ హృదయంలో ఉన్నాడు. అద్వితీయుడు, రెండవది లేదు, కేవలం. ఎలా ఉన్నాడు? అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి అహం అహం అని అశుద్ధమైన ఎరుకగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఏమీ లేదన్నమాట తప్పు. ఏమీ లేదనే సత్యాన్ని గుర్తించే ఎరుక గలదు. ఆ ఎరుక ఉన్నదే ఆత్మ చైతన్యం, అది పరమ మంగళము. మంగళానాంచ మంగళం, అంతకు మించిన మంగళము మరి ఒకటి లేదు. వాస్తవంలో పసుపు మంగళము, పసుపు కంటే గొప్ప మంగళము ఆత్మ చైతన్యం. ఆ విధంగా ఈ లోకంలో ఎన్ని మంగళ ద్రవ్యాలైతే ఉన్నాయో, ఎన్ని కళ్యాణ కృత్యములు గలవో, వీటన్నిటికంటే ఎక్కువ మంగళము, అన్నిటికంటే శ్రేష్టమైన కళ్యాణము ఆత్మ చింతన తప్ప మరొకటి లేదు. మంగళానాంచ మంగళం, పవిత్రం మంగళం పరం. మీరు పసుపుని చేతికి రాసుకున్నారనుకోండి, చేతికి ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, బ్యాక్టీరియా అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అంచేతనే స్త్రీలు పాదాలకి పసుపు రాసుకుంటారు. ఎందుకు రాసుకోవడము అంటే, స్త్రీలు గృహకృత్యాలు చేసేప్పుడు కాళ్ళకి అస్తమాను నీళ్లు తగులుతూ ఉంటాయి. నీళ్లలో వస్త్రాలు ఉతుక్కోవడం, నీళ్లతోటి నీళ్లకు తోడుకు తెచ్చుకోవడం, నూతి దగ్గరికి వెళ్ళి అస్తమాను పాదాలు నీళ్లతో. పూర్వకాలం వాళ్ళు పాపం అలా ఉండేవారు. ఇప్పుడైతే కొంత మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత పాదాలకి నీళ్లు తగలడం తక్కువ అవ్వచ్చు. ఇప్పుడు నేలను మీరు శుచి చేస్తే నీళ్లతోటి మళ్ళీ పాదాలకి నీళ్లు తగులుతాయి. ఎప్పుడూ పాదాలకి నీళ్లు తగులుతూ ఉంటే పాదాల ద్వారా నీటి యందు ఉండేటువంటి సూక్ష్మ క్రిముల ద్వారా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. అందుకోసం పాదాలకి పసుపు రాసేసుకుంటే ఇంకా అసలు ఏ సూక్ష్మక్రిమి దరిదాపులకి రాదు. కాబట్టి పసుపు రాసుకోవటం వల్ల దేహానికి శుద్ధి ఉంది. దేవత యొక్క రూపాన్ని స్మరించటం వల్ల మనస్సుకి శుద్ధి ఉన్నది. కానీ ఆత్మనిష్టలో వీడు ఉన్నట్లయితే వీడి అహంకారమే శుద్ధమైపోయింది, జీవత్వమే శుద్ధమైపోయి ఈశ్వర జీవుడే దేవుడైపోతాడు. ఇంకా అంతకంటే గొప్ప శుద్ధి మరొకటి ఉన్నది. పవిత్రం మంగళం పరం. మీరు గంగానదిలో స్నానం చేశారనుకోండి, పవిత్రుడైపోతాడు. గంగానది పావనము అంటారు, అంటే ఏది దాని దగ్గరికి వెళ్తే దాన్ని అది పవిత్రం చేసేస్తుంది, ప్యూరిఫై చేసేస్తుంది. బంగారాన్ని నిప్పుల్లో పెట్టి కరిగించి చేసి పుటం పెట్టుట అంటారు. అలా చేశారనుకోండి, బంగారంలో ఏమైనా కాలుష్యం ఉంటే పోతుంది. అగ్నికి అటువంటి పవిత్రం చేసే శక్తి ఉన్నది. అంచేతనే కంసాలి అగ్నిలో ఈ బంగారాన్ని శుద్ధి చేస్తాడు అగ్ని ద్వారా. నదిలో స్నానం ద్వారా మనకి శుద్ధి లభిస్తుంది. కానీ ఆత్మనిష్ట అనే నది, ఆ తీర్థము అన్నిటికంటే గొప్ప తీర్థం. ఆత్మతీర్థం పరం తీర్థం. కాబట్టి మీరు ధ్యానంలో నిశ్చలంగా ఉన్నట్లయితే, ధ్యానంలో నిశ్చలంగా ఉండటం లేదా ఆ మార్గంలో సత్సంగం చేయటం, ఇంతకు మించిన పవిత్రమైన పని మరొకటి లేనేలేదు. గంగా స్నానం గొప్పదా? సత్సంగంలో మనస్సుని మునకలు వేయటం ఏది గొప్పది అంటే గంగా స్నానం కంటే ఇదే గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా ఈ మాట మీరు గంగాలో స్నానం చేయడానికి వెళ్ళారనుకోండి, పురోహితుడు చెప్పడు. పురోహితుడు ఏమని చెప్తాడు? ఈ గంగ స్నానం చేస్తే నీకు మహాపుణ్యం వస్తుందని చెప్తాడు. ఎందుకంటే ఆ సందర్భం అలాంటిది. అంతేగాని అక్కడ ఈ గంగా స్నానం కంటే సత్సంగం అనే స్నానం గొప్పదేనా ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన చెప్పడు. మీరు హోటల్కి వెళ్ళి మంచి స్పైసీ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా ఉన్న స్పైసీ బిర్యానీ తింటే అనారోగ్యం చేస్తుందని చెప్తారు వాళ్ళు? చెప్పరు. కొలెస్ట్రాల్ వస్తుందని వాళ్ళు చెప్పరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు. కాబట్టి ఎక్కడ సందర్భాల్లో అక్కడ చెప్పి ఇది చెప్తారు. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎనీవే, కాబట్టి గంగా స్నానం కంటే, సకల నదుల యందు చేసే స్నానం కంటే గీతా స్నా సకృద్ గీతాంభసి స్నాత అనే ఎక్కడో శ్లోకం ఉంటుంది.
ఒక్కసారి గీత అనే సత్సంగంలో స్నానం చేస్తే వీడు మహాపవిత్రత వచ్చేస్తుంది. కాబట్టి అలాగంటే కళ్యాణము, ఆత్మనిష్ట, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట అనే ఈ ధ్యానయోగము, దీనిని మించిన కళ్యాణము మరొకటి లేదు. కాబట్టి అసలు ఆ ప్రశ్నే పొసగదు. కర్మ వదిలిపెట్టేశాడే, పూజలు ధ్యానాలు వదిలిపెట్టేశాడే, ఏదో ఆత్మని పెట్టి కూర్చున్నాడు, అది లేకుండా ఇది లేకుండా అయిపోతుందేమో అనే ప్రశ్నయే పొసగదు. ఎందుకంటే ఆ కర్మలో ఎంత కళ్యాణం ఉన్నదో, ఆ దేవతోపాసనలో ఎంత కళ్యాణం ఉన్నదో, అంతకంటే ఎక్కువ కళ్యాణము, అంత అదంతా ఉండే అంతకంటే కూడా ఎక్కువ కళ్యాణము, మంగళము, పవిత్రత ఇదిగో ఈ ధ్యాన యోగమునందు గలదు. ఈ ప్రసక్తిని, ఈ శ్లోకాన్ని ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యము అని లోక ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం. సాధారణంగా ఈ భాష్యాలు, టీకలు, వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు ఆరంభంలో ప్రార్థన ఒకటి చేస్తారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, కాళిదాసు కానీ శంకరులు కూడా గీతా భాష్యానికి ముందు ఓ ప్రార్థన ఒకటి చేశారు. ప్రతి సందర్భంలోనూ ప్రార్థన ఒకటి చేస్తారు, కానీ బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రార్థన లేదు. ఏ ప్రార్థన లేదు, డైరెక్ట్గా ఆరంభమే ఆత్మనిష్ట గురించి మాట్లాడేశారు. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహ అని మొదలైపోతుంది బ్రహ్మసూత్ర భాష. దీని మీద కొంతమంది అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఏమిటండి ఇది, దేవుణ్ణి ప్రార్థించకుండా భాష్యం రాశారు ఏమిటి శంకరాచార్యులు? దేవుణ్ణి ప్రార్థించకుండా రాసిన ఈ భాష్యాన్ని చదవచ్చా మన అవసరం, దీనికి పవిత్రత ఉందా అని ఒక అభ్యంతరాన్ని లేవనెత్తారు. దాని మీద సమాధానం ఏంటంటే, అయ్యయ్యో మీరు పొరపడ్డారండి, మీరు తెలుసుకోలేకపోయారు, ఆయన దేవుడి కంటే దేవుడు ఆత్మయ్య బాబు, ఆత్మదేవుడి కంటే వేరే దేవుడు ఎవడూ లేనేలేడు. అసలు ఆత్మదేవుడే, ఎన్ని రూపాలలో మీరు దేవుణ్ణి ఆరాధించినా ఆత్మదేవుణ్ణే అన్ని రూపాల్లో ఆరాధిస్తున్నారు, ఆత్మదేవుడే. అటువంటి ఆత్మదేవుణ్ణి ఆయన స్మరిస్తుంటే, ఆత్మ పూర్ణము అని ఆయన ప్రస్తావన చేస్తుంటే ఇది చాలదండి ప్రార్థన కంటే. ఇంతకంటే పెద్ద ప్రార్థన ఇంకేముంటుంది? ఇంక వేరే ప్రార్థనే ఉండదు. ఇప్పుడు ఇలా భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాత్మా నాకు ఏదైనా మీరు ఓ చక్కటి ఉపాసన కానీ లేకపోతే ఓ పుణ్యకర్మ కానీ ఉపదేశం చేయండి అని అడిగితే, ఈ ఉపదేశం చేయమని అడుగుతున్నది ఎవరు? నేను. ఆ నేనంటే ఏమిటో తెలుసుకో అని చెప్పేవాడు. ఆ మాట వినేసి బయటకు వచ్చి నేనేదో దేవుడి గురించి ఉపదేశించవయ్యా అంటే ఆయన ఇలా చెప్పాడు ఏమిటి అని అన్నారనుకోండి, అది తెలియని మాట, అది తెలుసుకోలేని చెప్పిన మాట కానీ మరొకటేం కాదు. ఎందుకంటే ఆ నేను ఎక్కడి నుంచి పుడుతోందో, ఆ నేను యొక్క ఉత్పత్తి స్థానం ఏదైతే ఉంటుందో అదే దేవుడు అంటే. ఇప్పుడు గంగ ఎక్కడి నుంచి పుడుతోంది, గోదావరి ఎక్కడి నుంచి పుడుతోంది? గోదావరిలో స్నానం చేసే సంతోషపడతారా? పడరు. గోదావరి ఎక్కడి నుంచి పుడుతోంది? నాసికా త్రియంబక్, అక్కడికి వెళ్ళి స్నానం చేసేస్తారు. గంగలో స్నానం చేసి సంతోషపడరు, గంగ గంగోత్రిలో పుడుతోంది, అక్కడికి పోయి స్నానం చేసేస్తారు, గోముఖానికి పోయి. మరి నేనుతోటి కదా మీరు లోక వ్యవహారాలు అన్నీ చేస్తున్నారు రోజంతా. ఈ నేను ఎక్కడి నుంచి పుడుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా అండి? ఈ నేను లేనిదే ఏదీ లేదు. అసలు మొత్తం జాగ్రత్త అవస్థలో సంసారం పుణ్యమైనా పాపమైనా మంచైనా చెడైనా అన్నీ నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ నేను నిద్రలో లేదు, అది ఒకప్పుడు ఉంది మరొకప్పుడు లేదు. ఎక్కడి నుంచి నేను పుడుతోంది? ఆ నేను యొక్క ఆరిజిన్, మూల స్రోతస్సు, అది ఉద్భవించిన స్థానము, దాన్ని సంస్కృతంలో ఉద్గమ స్థానము అంటారు. ఉద్గమ స్థానం, గంగానది యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? గోముఖం. గోదావరి యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? నాసికా త్రియంబక్. నేను యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? పరబ్రహ్మ, ఆత్మ, పరబ్రహ్మ దేవుడు, అదే ఆత్మదేవుడు. అబో అంతటి ఆత్మదేవుణ్ణి స్మరిస్తే ఇంకా వేరే, ఇంతకంటే వేరే ప్రార్థనలు ఏముంటాయి? కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యానికి శంకరులు సర్వోత్కృష్టమైనటువంటి ప్రార్థన చేసి మొదలుపెట్టారు అని మహాత్ములు సమాధానం చెప్తారు. కాబట్టి కళ్యాణము అంటే గీతని శ్రవణం చేయటం, శ్రవణం చేసిన దాన్ని మననం చేయటం, ధ్యానం చేసుకోవడం, అభ్యాసం చేయడం, నిశ్చలంగా మనస్సు నిశ్చలము, దేహము మనస్సు రెండు నిశ్చలమైపోతాయి. కేవలము శుద్ధ సచ్చిద్రూపంగా వీడు నిలిచి ఉంటాడు.
స్వామి రామసుఖదాస్జీ మహారాజు చోట అంటారు. ఏమంటారంటే, చూడు, ఈశ్వరుని యొక్క ఉపాసన ఉన్నది. మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు, చాలా పవిత్రమైన కార్యం. లేదా చుప్, అన్ని భావనలని, సంకల్పాలని, ఆలోచనలని విదిలిపెట్టేసి సైలెన్స్, టోటల్ సైలెన్స్, నిశ్చలమైపోతుంది మనస్సు. దాన్నే ఆత్మనిష్ట అంటారు. అది ఈ రెండింటిలో ఏది గొప్పది అని ఓ ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి ఆయన ఏమన్నారంటే, చూడండి, ఈశ్వరుని యొక్క నామాన్ని జపించటము, ధ్యానించటము చాలా గొప్పది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఈ నిశ్చల ఆత్మనిష్ట గలదే ఏదైనా దాని తర్వాతే, అది సర్వోత్కృష్టమైనది, అంతకు మించింది మరొకటి లేదు అని చెప్తారు. అంచేతనే మనం కూడా ఏదైనా ధ్యానం చేసేప్పుడు అప్పుడు ఓంతో ప్రారంభం చేస్తాం, ఓం నమ శివాయ అంటాం. ఆ ఓం, ఓంకి ముందు ఏముందండి? నిశ్శబ్దం. ఓం అయిన వెంటనే ఏముందండి? నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే తత్వము. ఆ నిశ్చల నిష్ఠ, ఆత్మనిష్ట, అదే తత్వము, అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయే మీరు ఆ స్థితికి చేరుకోలేని సందర్భంలో సగుణంగా నమశివాయ, శివ అనే సగుణ రూపాన్ని పొందితే, నేను ఆ సగుణ పరబ్రహ్మ, సగుణ బ్రహ్మ కంటే భిన్నంగా నేను జీవుణ్ణి నిలిచి ఉన్నాను కనుక నేను ఆయనకి నమస్కారం చేస్తున్నాను అనే మాట వస్తుంది. కాబట్టి ఆ నిశ్శబ్ద నిశ్చల స్థితిలో భేదమే లేదు. భేదం వచ్చినప్పుడు శివుడికి నమస్కారం, ఆయన శివుడు, నేను భక్తుణ్ణి, నేను ఆయనకి దండం పెడుతున్నాను. భేదమే లేకపోతే అది సర్వోత్కృష్టమైన స్థితి. కాబట్టి అటువంటి కళ్యాణము మరొకటి లేదు. ఆ కళ్యాణాన్ని ఎవడైతే అనుష్ఠిస్తాడో జీవితంలో, వాడు దుర్గతిని పొందుట, అంటే ఇది విడిచిపెట్టేసి అది పట్టుకోలేక కింద పడిపోయి ఏదేదో అయిపోయి అలాగంటి దుర్గతిని పొందుట అనే ప్రసక్తియే లేదు, సుతరాము లేదు అని శ్రీకృష్ణుడు ఒక పెద్ద భరోసాని ఈ శ్లోకంలో ఇస్తున్నారు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఆ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకుని ఎప్పుడూ కూడా కళ్యాణకరములైన కార్యాలనే చేయాలి తప్పిస్తే, అమంగళములైన పనులను ఏ రూపంగానూ మనసా వాచా కర్మణ చేయకూడదు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి హాని కలుగుగాక, వాడు నష్టపడుగాక అని మీరు అనుకున్నారనుకోండి, అది మనస అమంగళాన్ని చేసినట్టే. కాబట్టి అలా అనుకోకూడదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత భగవంతుడు ఎవళ్ళకి విజయాన్ని ఇస్తే దాన్ని మనం స్వీకరిస్తాము అని అనుకోవాలి, కానీ వీడు ఓడిపోవాలి కాక అని అనుకోకూడదు. ఎందుకు అనుకోవాలి? మనం ఎందుకు అనుకోవాలి? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఓటు వేసేసి వచ్చేస్తాం, భగవంతుడు ఏ రిజల్ట్ ఇస్తే అది స్వీకరిస్తాం. అంతేగాని మనం పూచి పట్టుకుని వీడు ఓడిపోవాలి అని అన్నారంటే మానసికంగా అది హాని, ఒక అమంగళాన్ని మనం స్మరించినట్టే. అలా చేయకూడదు. వాగ్రూపంగా అమంగళాన్ని పలుకనే రాదు. చేతులతోటి పని చేసేప్పుడు అమంగళ కృత్యాన్ని చేయనే రాదు. ఎప్పుడూ కళ్యాణకరములైన తలపు, కళ్యాణకరమైన వాక్కు, కళ్యాణము చేష్ట అలా ఉండాలి. అప్పుడు వాడు తన స్వరూపభూతమైన ఆత్మ పరమ కళ్యాణము దాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు. కాబట్టి జీవితంలో అన్ని లెవెల్స్లోనూ కళ్యాణాన్ని మనం అనుష్ఠించే ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మనం కళ్యాణాన్ని ఆవిష్కరించుకోవాలి. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టేసి దేవుడికి కళ్యాణం చేసేసి మేము కృతార్థం అయిపోవాం అనుకోకూడదు. శ్రీరాముడికి కళ్యాణం చేస్తారు ఎందుకు? శ్రీరాముడికి కళ్యాణం తక్కువగా ఆయనకి కళ్యాణం చేస్తారా? కాదు, మన కోసం మన జీవితంలో కళ్యాణము ఉండాలి. శ్రీరాముడు కళ్యాణం చేసుకుని ఆయన ఏం చేశాడండి? ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని నుంచి తప్పుకోలేదు. ఆయన కళ్యాణం అయిన తర్వాత చేసిన పని అదే కదా. కళ్యాణం అయిన తర్వాత హనీమూన్కు వెళ్ళాడా? స్విట్జర్లాండ్కో లేకపోతే హాంకాంగ్కో హనీమూన్కు వెళ్ళాడా? వెళ్ళలేదు. ధర్మము, ధర్మాన్ని పాటి పితృవాక్య పరిపాలన కోసం అడవికి పోయాడు పాపం. ఆ విధంగా అది కళ్యాణం అంటే
ఆ విధంగా సీతారాముల కళ్యాణము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కూడా చూడండి, ఒక రూపంగా ఈశ్వరుని ఆరాధించిన సందర్భంలో ఆ రూపం నుంచి మనం ఏ స్ఫూర్తిని పొందాలి అని చూసుకోవాలి. అది చూసుకోవాలి. సీతారాముల కళ్యాణం మనం చేసుకున్నాము అంటే సీతాదేవి ఆవిడ మహాపతి వ్రత, ఎంతటి కష్టం వచ్చినా అలా సహనంతో అలా ఉండిపోయింది ఆవిడ. ఎన్ని దుఃఖాలు వచ్చినా ఆవిడ కంప్లైంట్ చేయలేదు, అలాగా సహనమూర్తి. పృథివీ భూదేవికి సహనం ఇంకా ఏమైనా తక్కువ ఉందేమో, కానీ అంతకంటే ఎక్కువ సహనం సీతాదేవి చూపించింది. రాముడు ఎంత కష్టం వచ్చినా ధర్మం తప్పలేదు, తన స్వార్థం చూసుకోలేదు, సర్వస్వాన్ని త్యాగం చేసేసి తండ్రి మాటను నిలబెట్టడానికే అడవికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు సీతారాముల కళ్యాణం మనం చేస్తున్నాము అంటే ఆ రాముడి నుంచి మనం ఎటువంటి స్ఫూర్తిని పొందాలి? పితృవాక్య పరిపాలనము, ధర్మ మార్గము నుండి ఒక అంగుళం కూడా ప్రక్కకు వెళ్ళకుండుట, సీతాదేవి నుండి స్ఫూర్తి, ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా అలా సహనాన్ని కలిగి ఉండాలి తప్ప సహనాన్ని కోల్పోరాదు, చిందులు వేయరాదు. ఇది మనం ఆ స్ఫూర్తిని తీసుకుంటూ సీతారాముల కళ్యాణం చేస్తే ఆ కళ్యాణానికి ప్రయోజనం. కానీ మీరు ఊరికే అలా మెకానిక్ యాంత్రికంగా ప్రతి ఏడాది చేస్తున్నాం కదా, ఈ ఏడాది చేద్దాం కానివ్వండి, అక్కడికి అది అయిపోతే ఒక కార్యక్రమం అయిపోతే వెళ్ళి మనం భోజనాలు విజేసి విషయాన్ని తీసుకోవచ్చు అని యాంత్రికంగా చేసేసారనుకోండి, అదంతా కూడా పెద్ద విలువ ఏమి ఉండదు. ఏదో ఉంటుంది విలువ, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మకి సత్ఫలితం ఉంటుంది, మంచి కర్మకి మంచి ఫలం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ స్ఫూర్తి లేని కర్మ అది చాలా అల్పమైన ఫలాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి కళ్యాణము అంటే అర్థం, దాని యొక్క సమగ్రమైన అర్థాన్ని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి మనం కళ్యాణము జీవితంలో అనుష్ఠానానికి తెచ్చుకోవాలి, అప్పుడు మనకి దుర్గతి అనేది అసలు దరిదాపులో ఎక్కడా ఉండదు.